తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ జరగడంపై బీజేపీ నేత మాధవీలత శ్రీవారిని క్షమాపణ కోరనున్నారు. ఇందుకుగాను ఆమె ఉదయం సికింద్రాబాద్ నుంచి వందే భారత్ ట్రైన్లో తిరుపతి బయలుదేరి వెళ్లారు. కాలినడకన ఏడుకొండలు ఎక్కి స్వామివారి హుండీలో క్షమాపణ లేఖ వేయనున్నట్టు తెలిపారు మాధవీలత. September 2024 వందే భారత్ ట్రైన్లో నేను నాతో పాటి ఈ హైందవ ధర్మాన్ని సంరక్షించాలని కంకణధారులైన చాలామంది హిందువులు మేమందరం కలిసి ఆరింటికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణమయ్యి అదే రోజు అంటే 26 సెప్టెంబర్ 2024 తిరుపతిలో 2-2.5 మధ్యలో దిగి అక్కడి నుంచి శ్రీవారి మెట్లు ఎక్కుకుంటూ ఏడు కొండలను ఎక్కి ఆయన సన్నిధిలో చేరతాం. అక్కడ స్వామివారిని భక్తిపూర్వకంగా దర్శించుకోవడమే కాకుండా ప్రాయశ్చిత్త క్షమా ప్రార్థన లేఖను ఆయన గుండీలో వేసి ఈ విధంగా ఆయనని మేము వేడుకొనదలుచుకున్నాం. ఆ లేఖలో ఏం రాసి ఉంది అనే దానికి ముందు మీకు లేఖను చూపిస్తున్నాము. ఇటువంటి లేఖ మేము అందరము తీసుకుని వెళ్లి ఉండీలో వేయడం జరుగుతుంది. తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంలో జరిగినటువంటి క్షమించరాని పొరపాటును సరిదిద్దే ప్రయత్నం ప్రతి ఒక్క హిందువు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ప్రతి ఒక్కరు కూడా క్షమార్పణ దీక్షలు కొంతమంది చేస్తుంటే ఆలయాన్ని సంప్రోక్షణ చేసే దిశగా టీటీడీ కూడా అడుగులు వేసింది, సంప్రోక్షణ కూడా చేసినటువంటి పరిస్థితి. ఇక బీజేపీ లీడర్ మాధవీలత కూడా ప్రస్తుతం తిరుమల వెళుతున్నారు. అక్కడ స్వామివారి హుండీలో క్షమార్పణ లేఖ కూడా తాను సమర్పిస్తానంటూ చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు అందుబాటులోకి వచ్చారు మాధవీలత గారు, ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాధవీలత గారు నమస్తే అండి. నమస్కారం నాయన. మాధవీలత గారు, చాలా హిందువులంతా కూడా బాధపడుతున్నటువంటి విషయం తిరుమల లడ్డూ వ్యవహారంలో స్వామి దర్శనం మన అందరికీ ఎంత ముఖ్యమో, ఎంత స్వామి మీద భక్తితో మనం స్వామివారిని దర్శించుకుంటామో లడ్డూకి కూడా అంతే ప్రాధాన్యత మనం ఇస్తూ ఉంటాం, కానీ ఆ లడ్డూ వ్యవహారంలో బయటకు వచ్చినటువంటి వార్త అందరికీ కూడా దిగ్భ్రాంతిని కలిగించినటువంటి విషయం ఏంటి? ముందుగా వ్యవహారం మీద మీరు ఏ రకంగా స్పందిస్తారు? అంటే ఇది ఈ రోజు కొత్తగా ఉన్న ఇబ్బంది బాధ ఒక్కటే కాదు నాయన, గత 15 ఏళ్లగా మనం చూస్తూనే ఉన్న సమయం ఆంధ్రప్రదేశ్ ఉన్న కాలంలో కూడా వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు కూడా, ఎందుకంటే నాకు చెప్పడానికి ఎటువంటి భయము లేదు, ఇబ్బందులు లేవు, ఎందుకంటే నేను రాజకీయ నాయకురాలాగా మాట్లాడట్లేదు, ఒక మనసు గాయపడ్డ హైందవురాలిగా మాట్లాడుతున్నాను. ఆయన కిరీటం పోయింది, వజ్రాల కిరీటం ఎన్టీ రామారావు గారు చేయించినప్పుడు. అది ఎందుకు పోయిందో, ఎలా పోయిందో, ఎక్కడి నుంచి ఎక్కడ పోయింది, ఇప్పటి వరకు పట్టుకొని రాకపోగా కొత్త కిరీటం తయారు చేశారు, పెట్టేశారు, బాగుంది. ఆ తర్వాత ఆయన ఎన్నో భూములను ఆక్రమించుకోవడం జరిగింది, ఉండి డబ్బులు సర్వ స్వా ఎన్ని నగలు ఉన్నాయో, ఆయనవి ఎన్ని నగలు పోయాయో, ఎన్ని కిరీటాలు ఉన్నాయో, ఏం పోయాయో, సనాతనంగా ఆకాశరాజప్పటి నుంచి ఆయనకు ఇస్తున్న బహుమానాలు బహుమతులు చివరి శ్రీకృష్ణదేవరాయల తర్వాత వాళ్ళందరూ కూడా ఎంతమంది అయితే సామ్రాజ్య పరిపాలన చేశారో చోళుడు అందరూ, వాళ్ళు ఇచ్చిన నగలు ఆభరణాలు ఎక్కడ పోయినాయో మనకు తెలియదు. ఇలా పెరిగి 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 స్వార్థం ఎంత దూరం వెళ్ళిపోయింది అంటే ఆయనకి 7 కొండలు కావాలా, 5 కొండలు సరిపోవా అన్న భయంకరమైన కాన్వర్సేషన్ రావడం, దాని మీద చిత్తూరు వేణుగోపాల స్వామి దేవాలయం మార్పులు చేయించడం అంటే ఏమిటి అసలు ఇదంతా సరైన, కానీ వాళ్ళ ఒక వ్యతిరేకంగా ఓట్లు వేయాలి మీరు అని కూడా పబ్లిసిటీ ఇవ్వడం, ఇంకా నేను మనం ఎంత కమ్యూనిస్ట్ అని మనం అబ్బా అని అనుకుంటామో, ఈ
బ్రిటిషర్ల ఆధ్వర్యం ఇంకా మన దగ్గర జరుగుతూ, చర్చులు మన మీద డబ్బులు తింటూ, మన స్కూళ్ళు కాలేజీల మీద డబ్బులు వాళ్లే తింటూ, గవర్నమెంట్ డబ్బులు తింటూ, వాళ్ల భాష, వాళ్ల చదువు, వాళ్ల విధి విధానాన్ని ఇస్తుంటే సో కాల్డ్ కమ్యూనిస్ట్ చీఫ్ మినిస్టర్ అప్పుడు నిశ్చరణ్ నవుత్రి పేరు మనని పిశాచిలాగా మనని వెంటాడతాను. ఎంతమంది రవితేజ, మాధవీలత కూడా మనతో మాట్లాడే ప్రయత్నం కూడా చేసినటువంటి సిచ్యువేషన్ ఏంటి? మాధవీలత ఇప్పుడు తిరుమలకు వెళ్తూ ఉండడం, ఆమె మెట్లు మార్గం గుండా కూడా పైకి వెక్కుతాను, స్వామివారి హుండీలో ఒక క్షమార్పణ, ఏంటి బీజేపీ ఏమైనా ఒక స్టాండ్ తీసుకుంది ఈ మొత్తం వ్యవహారంలో? పార్టీ పరంగా కాకపోయినా తను ఒక హిందుత్వ సనాతన ధర్మానికి చెందినటువంటి వ్యక్తురాలని, పార్టీ అంశం పక్కన పెడితే, పార్టీ స్టాండ్ పక్కన పెడితే, నేను ఇండివిజువల్ గా అన్ని హిందూ సంఘాలు కలిసి ఏదైతే తిరుపతిలో ఒక ఘోరమైనటువంటి అపచారం ప్రచారం జరుగుతూ ఉందో వాటన్నిటినీ కూడా, హిందూ సెంటిమెంట్స్ అన్ని కూడా దెబ్బతిని దేశ నలుమూల నుంచి కూడా తిరుపతి రావడానికి కూడా జనాలు భయపడేటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఏకంగా పంది కొవ్వు అంటూ ఒకసారి, బీఫ్ కొవ్వు అంటూ ఒకసారి, ఫిష్ ఆయిల్ అంటూ ఒకసారి రకరకాలుగా ఈ ప్రచారం సాగింది. వెంకటేశ్వర స్వామిని క్షమాపణలు కోరడానికి నేను, నా సైన్యం, హైదరాబాద్ ప్రజలందరూ కూడా, అందుబాటులో ఉన్నవారందరూ కూడా వందేమాతర ఎక్స్ప్రెస్ ఉదయం 6 గంటలు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2:30 ప్రాంతానికి తిరుపతి చేరుకుంటా ఉంది. దానికి అందరూ సిద్ధంగా ఉండండి, అందరు కూడా రండి, కలిసి రండి, వెళ్ళి మనము ప్రచురించినటువంటి ఒక క్షమాపణ పత్రాన్ని నేరుగా హిందువులే వేసి స్వామివారిని కల్లారా మొక్కుతూ క్షమించండి, మరోసారి ఈ అపజయం జరగకుండా చూసుకుంటాము అనే ఒక యాంగిల్లో ఈ పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికే హిందూ సంఘాలు బారిన మాధవీలత వింతతో కలిసి ట్రైన్లో బయలుదేరినటువంటి పరిస్థితి, కొంతమంది మాధవీలత పిలుపు మేరకు అక్కడ ఉన్నటువంటి హిందూ సంఘాలు కూడా రాత్రే కొండపైన బస చేస్తూ మాధవీలత వచ్చినటువంటి వెంటనే అందరూ వీళ్ళు మెంబర్స్ గా ఖాళీ నడకన ద్వారా, స్టెప్స్ ద్వారా పైకి చేరి స్వామివారి దర్శనం తీసుకుని స్వామివారి హుండీలో ఈ ఏదైతే మేము క్షమాపణ కోరుతూ అంటూ ఒక ఇన్విటేషన్ కార్డ్ ని ముందుగానే తయారు చేశాము, ఆ ఇన్విటేషన్ కార్డ్ ని స్వామివారి హుండీలో వేస్తాము. దేశ ప్రజలందరూ కూడా దీనిపై తీవ్రంగా ఆందోళనకు గురయ్యారు, అందరూ సెంటిమెంట్స్ దెబ్బతిన్నటువంటి అంశం కాబట్టి. సో నెక్స్ట్ టైం ఈ రకంగా జరగకుండా, నెక్స్ట్ టైం ఈ రకంగా వ్యవహరించకుండా ప్రభుత్వం కూడా దీనిపైన శ్రద్ధ చూపించి ప్యూర్ మెటీరియల్ దాంట్లో ఉపయోగించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై శ్రద్ధ చూపించాలి. ప్రతిదీ ఏదైతే గతంలో నుంచి ఒక కంపెనీకి చెందినటువంటి నెయ్యి మాత్రమే ఉపయోగించేవారు, ఆ నెయ్యిని మాత్రమే ఉపయోగించాలంటూ కూడా మాధవీలత డిమాండ్ చేస్తూ ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజు హిందూ సంఘాలు అందరూ కలిసి కూడా తిరుపతికి చేరుకొని తిరుపతిలో జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితుల్ని కూడా అన్ని తెలుసుకొని వారి మనసులో ఉన్నటువంటి అపోహలన్నీ కూడా తొలగించి మేమే స్వయంగా ఆ లడ్డు స్వీకరించి అందరి సమక్షంలో ఆ లడ్డు తిన్న తర్వాతే ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా ఈ రోజు మేము ఆందోళన వ్యక్తం చేయనున్నాము అంటూ కూడా మాధవీలత ఈ విషయాన్ని వీడియో ద్వారా పిలుపునివ్వడం జరిగింది. శివ,